హాయ్ అండి వెల్కమ్ టు భవానీ క్రియేషన్ ఈరోజు నేను ఆంధ్ర స్టైల్లో ఆవకాయ అండి పర్ఫెక్ట్ కొలతలతో పాతకాలం నాటి పద్ధతిలో ఏ విధంగా చేస్తారు అనేది చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది నేను మా అమ్మమ్మని అడిగి మరీ తెలుసుకుని పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తున్నాను మీకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మనం ఆవిడకాయ ముక్కలు తీకే ముక్కల్లో కొంచెం అలా పీస్ లాగా ఉంటుందండి పొట్టులాగా ఆ పొట్టును తీసేసుకొని శుభ్రంగా మొత్తాన్ని తుడుచుకొని ఆ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని కేజీ లెక్కన కాకుండా వెయిట్తో అయితే కొన్ని ముక్కలే ఒక కేజీ అవుతాయండి అలా కాకుండా ఈ విధంగా మానిక అండి ఇది మానిక అంటే రెండు కేజీలు లెక్క ఈ మానికతో కొలుచుకొని చూపిస్తున్నాను ఈ విధంగా కొలిచేవారంట వెనకటి రోజుల్లో ఒక మానిక అంటే రెండు కేజీలని అర్థం అండి ఇవి ఒక మానిక ముక్కలైనవి కదా దీనికి కరెక్ట్ ఒక మానిడు ముక్కలకి నేను కొలతలు చెప్తాను కరెక్ట్గా ఇప్పుడు కొలిచిపెట్టుకున్నాం కదా వీటిని మనం ఒక ఒక పెద్ద ప్లేట్లో పోసుకోవాలి దీనికోసం నేను త్రీ మ్యాంగో కారం అండి ఇది ఇది యూజ్ చేస్తున్నాను ఇది ఘాటు తక్కువగా ఉంటుంది మంచి కలర్గా ఉంటుంది అలాగే పల్లి ఆయిల్ వాడుతున్నానండి నేను వెనకటి రోజులు నువ్వుల నూనె పప్పు అంటారు కదా అది వాడేవారు కాకపోతే అది కొంచెం వేడని ఇప్పుడు పల్లి ఆయిలే వాడుతున్నాము ఫస్ట్ మనం ఆయిల్ని కట్ చేసుకొని ఒక వెడల్పాటి బౌల్లో ఒక సగం ఆయిల్ పోసుకోవాలండి మొత్తం కాకుండా ఇప్పుడు మనం ఈ ఆయిల్లో మనం శుభ్రం చేసుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని ఆయిల్లో వేసి ఆ విధంగా ముక్కలకి మొత్తానికి బాగా ఆయిల్ పట్టించాలి ఆ విధంగా ఆయిల్ పట్టించడం వల్ల మనకి ముక్కలు సంవత్సరం అయినా కూడా మెత్తబడకుండా గట్టిగా ఉంటాయంట ఆ విధంగా ఆయిల్లో ముంచి తీయాలి ముక్కలన్నింటినీ విధంగా ఆయిల్ పట్టించాలి బాగా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ వల్లే మనకి పచ్చడి మనం అది ఏముంది అందరూ ఒకటే విధంగానే కదా కలిపేయటమే కదా కారం ఉప్పు అనుకుంటాము కానీ ఇలాంటి చిన్న టిప్స్ ఉంటాయండి అవి తెలియకే మనకి ముక్క మెత్తబడటం అలా జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఆయిల్ పట్టించడం వల్ల ముక్క మెత్తబడదంటండి సంవత్సరం అయినా కూడా ఇప్పుడు మనం ఒక మానేడు ముక్కలు తీసుకున్నాం కదా రెండు కేజీలు ముక్కలు వాటికి గిద్ద అండి ఇది గిద్దతో మూడు గిద్దల కారం మూడు గిద్దలు వేసుకోవచ్చు ఇది ఘాటు ఎక్కువ ఉండదు మూడు గిద్దల కారము అదే గిద్దతో రెండున్నర గిద్దల సాల్ట్ అండి అంటే కల్లుప్పుని ఎండబెట్టి మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను ఒక అరగిద్ద తగ్గించేసుకోవాలి మూడు రోజుల తర్వాత మనం కలిపెట్టిన తర్వాత అవసరమైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఎక్కువ సాల్ట్ వేసేస్తే ముక్కలు పట్టేస్తుంది సాల్ట్ మొత్తం అదే గిద్దతో మూడు గిద్దెలు ఆవు పిండి వేసుకోవాలి ఇప్పుడు ఒక అరగిద్ద తగ్గించిన వార సాల్ట్ మనం మూడు రోజు చూసి కలుపుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి అందులో ఒక టెన్ గ్రామ్స్ ఉంటాయండి మెంతులు పచ్చి మెంతులే అవి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఆయిల్ పట్టించిన ముక్కలు ఉన్నాయి కదా వాటిని ఈ మసాలా మిశ్రమంలో వేసుకొని ఆ ముక్కలు మొత్తానికి బాగా మసాలా పట్టేలాగా కలుపుకొని ఒక డబ్బాలో వేసుకోవాలి మనం ముందులే ఆయిల్ పట్టించి ఉంచాం కాబట్టి ముక్కలకి బాగా పడుతుంది ఈ మసాలా ఈ విధంగా చేయడం వల్ల ప్రతి ముక్కకి మసాలా చక్కగా పడుతుందండి అదే పొడి ముక్కల మీద మనం వేసేస్తే సరిగ్గా కలవదు ఇప్పుడు ముక్కల మొత్తాన్ని ఇందులో వేసేసుకున్నాను వేసేసుకొని మొత్తాన్ని బాగా ముక్కల మొత్తానికి ప్రతి ముక్కకి పట్టేలాగా చూసుకోవాలి ఓకే అండి ఆ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలండి ఇవి ఒక పావు కేజీ అండి కరెక్ట్గా ఒక మానేడు ముక్కలకి పావు కేజీ చిన్నులపాయలు అయితే సరిపోతాయి ఇందాక మనం ముక్కలు ముంచుకున్న ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్ ఇందులో వేసేసుకోవాలి ఫస్ట్ ఏ లీటర్ ఆయిల్ మొత్తం ఒక కేజీ ప్యాకెట్ మొత్తం వేసేయకూడదండి ఒక సగం వేసుకోవాలి ఆ విధంగా ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మిక్స్ చేసుకున్న మొత్తాన్ని మనం ఒక ప్లాస్టిక్ డబ్బాలో తడి లేకుండా తుడుచుకొని పెట్టుకోవాలి ఈ విధంగా మొత్తాన్ని డబ్బాలు ఆ విధంగా పెట్టుకున్నాం కదా ఈక్వల్గా చేసుకొని ఆ విధంగా సమానంగా చేసి దాని మీద మూత పెట్టేసి మనం ఒక మూడు రోజుల వరకు కదిలించకుండా ఒక పక్కన ఉంచేయాలి మూడు రోజుల తర్వాత చూద్దామండి ఇప్పుడు చూసారు కదా మూడు రోజుల తర్వాత మనకి ఆయిల్ చక్కగా పైకి తేలింది కదా ఇప్పుడు దాన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి అడుగు నుంచి ఇప్పుడు చూసుకోవాలండి మనకి ఉప్పు పడుతుందో లేదా అనేది అవసరమైతే ఆ మిగిలిన అరగిద్ద కూడా యాడ్ చేసేసుకోవాలి లేకపోతే అవసరం లేదు కారం ఘాటును బట్టి ఉప్పు యాడ్ చేసుకోవాల్సి వస్తుందండి ఇది ఘాటు తక్కువైన కారం కాబట్టి సరిపోయింది ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక జాడీని కానీ ఒక గాజు సీసాని కానీ శుభ్రంగా తుడిచి ఎండలో ఆరపెట్టుకొని పెట్టుకోవాలండి ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకోకూడదు నిల్వ పచ్చళ్ళు ఈ విధంగా జాడీ కానీ గాజు సీసాలో కానీ పెట్టుకోవాలి నేను జాడీలో పెట్టుకున్నాను ఈ విధంగా కొంచెం గ్యాప్ ఉండేలాగా పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు దాని మీద మనం ఆయిల్ పోసుకోవాలి మళ్ళీ మిగిలిన పల్లి ఆయిల్ ఉంది కదా అది కొంచెం పోసుకోవాలి మనం పచ్చడి మీద ఒక రెండు ఇంచెస్ ఆయిల్ పైకి ఉండేలాగా చూసుకుంటే అప్పుడు ముక్క మెత్తబడకుండా ఉంటుంది ఇప్పుడు జాడీకి మూత పెట్టిన తర్వాత ఆ గ్యాపులు ఉన్నాయి కదా ఆ గ్యాపులో నుంచి గాలి వెళ్లకుండా చీమలు అలాంటివి వెళ్లకుండా ఇట్లా ఒక వైట్ క్లాత్తో వాసిన అంటారు ఇలా కట్టాలండి కంపల్సరీ అంతేనండి మనకి సంవత్సరం పాటు నిలువ ఉండే ఆంధ్ర స్టైల్ ఆవకాయ రెడీ అయిపోయింది నా ఛానల్